सर्जरी लेकुंडा मोकालु वेनुनोप्पिकि चिकित्स प्राण पेन क्लिनिक తెలంగాణ పాలన వ్యవస్థపై ఈసీ కొరడా జల్పించింది. భారీ ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్ కమిషనర్లను స్థానచలనం కలిగింది. తెలంగాణలో నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సిపిలను సైతం ట్రాన్స్ఫర్ చేసింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్, నిజామాబాద్ సిపి సత్యనారాయణ, వరంగల్ సిపి రఘునాథ్ను సైతం బదిలీ చేసింది. ఇటు ఎక్సైజ్ కమిషనర్ ముష్రఫ్ అలీతో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజును కూడా ట్రాన్స్ఫర్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇక ఎక్సైజ్ కమర్షియల్ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని, రేపు సాయంత్రం 5 గంటల్లోపు ప్యానెల్ లిస్టు పంపాలని సిఈసిని ఆదేశించింది. ప్రతి పోస్టుకు 3 పేర్లతో జాబితా పంపాల్సి ఉంటుంది. అందులో ఒకరిని ఆయా పోస్టుల్లో నియమిస్తారు. ఆ 3 పేర్లపై అభ్యంతరం ఉంటే ఈసీ మరోసారి జాబితా కోరవచ్చు. ఇక ఇటీవల జరిగిన సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై కూడా సిఈసి రాజీవ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారంటూ సిఈసికి ఫిర్యాదులు అందడంతో ఈసీ అధికారులపై చర్యలు చేపట్టింది.